ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే త్వరలోనైతే రాబోతున్నాయి అన్నమాట. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద ఒక నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఒక పార్టీ మీద మరొక పార్టీ మాటల యుద్ధాలతో చెడునైతే ప్రజల్లోకైతే తీసుకువెళ్తున్నాయి అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కలిపి మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది అన్నమాట. ఈ మేనిఫెస్టోలో కూడా మంచి ఉన్నా సరే దాన్ని నెగిటివ్ గా ప్రజల్లోకైతే తీసుకువెళ్తున్నాయి అన్నమాట. ప్రతి రాజకీయ పార్టీ కూడా అదే పని చేస్తున్నాయి అన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నాయంటే ప్రజల దగ్గర నుంచి ఓటుని పొందాలని ప్రతి పార్టీ అయితే ఎదురు చూస్తూ ఉందన్నమాట. అయితే మనకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక యాక్ట్ అయితే ఉంది, అదేమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నమాట. యాక్చువల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకువస్తే ఇది ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారని. సో ఈ అమలు చేయడం వల్ల ప్రజలకున్న భూములను లేదంటే ఆస్తులను అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే లాక్కుంటుందని ప్రతిపక్ష పార్టీలు అయితే నెగిటివ్ అయితే ప్రజల్లోకి అయితే తీసుకువెళ్తున్నారు అన్నమాట. అసలు మనం ఇప్పుడు ఈ వీడియోలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ప్రజల్లోకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నెగిటివ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎప్పుడు తీసుకువచ్చారని మనం చూసుకున్నట్లయితే మనకు 2019 జులై ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది అన్నమాట. పలుమార్లు దీన్ని అయితే మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఫైనల్ గా ఈ బిల్లును అయితే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అన్నమాట. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం జరిగింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది అన్నమాట. ఈ ఆలోచనలను అందిపుచ్చుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొంచెం ముందుందన్నమాట. ఇది ఎప్పటి నుంచి అమలైందని మనం చూసుకున్నట్లయితే 31 అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అయితే అమల్లోకి రావడం జరిగింది అన్నమాట. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు అయితే ఉన్నాయన్నమాట. గ్రామ స్థాయిలో 1B అలాగే అసైన్మెంట్, ఈనాం వంటివి 11 రిజిస్టర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్టరు పంచాయతీ స్థాయిలో అలాగే మున్సిపాలిటీ కార్యాలయంలో భూములకు సంబంధించి వివిధ రికార్డులు అయితే నిర్వహిస్తుంది అన్నమాట. అలాగే అటవీ, దేవాదాయ, వాక్ భూములు వంటి పలు శాఖల్లోనైతే భూములకు సంబంధించిన రికార్డులు అయితే ఉన్నాయన్నమాట. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదని మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ రికార్డులో పేర్లు ఉన్నా వేరే వాళ్ళు వచ్చి అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. భూ యజమానికి తన భూమి తనదేనని పూర్తి భరోసానైతే లేదన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ భూమి యజమానులకు తమ భూములపై భరోసానైతే ఇస్తుందన్నమాట. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూములు రికార్డుల స్థాయిలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ అయితే ఉంటుందన్నమాట. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమి అయినా సరే దాని హక్కుదారుడు ఎవరైనా వాళ్ళందరికీ కలిపి ఒకే రిజిస్టర్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 చోట్ల మనకు భూములు ఉన్నాయనుకోండి, 3 ఏరియాల్లోనైతే అవి రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ మనకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రావడం వల్ల ఈ భూములన్నీ కలిపి ఒకే రిజిస్టర్ అయితే ఉంటుంది అన్నమాట. దానిలో మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని అక్కడైతే చూపిస్తుంది అన్నమాట. వేరు వేరు రికార్డులో మీకు భూములు ఉన్నా సరే అక్కడ పేర్లలో ఏదైనా తేడాలున్నా, తప్పులు ఉన్నా, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారం అవుతాయి అన్నమాట. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్టపరంగా కన్క్లూజివ్ రిజిస్టర్ అని పిలవడం జరుగుతుంది. ఇదే తుది రికార్డు కింద లెక్క అన్నమాట. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రజెంటేటివ్ రికార్డులు మాత్రమేనా అన్నమాట. వాటిని ఎవరైనా సరే తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరు అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం అయితే లేదన్నమాట. ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అన్నమాట. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్లోకి ఏ విధంగా నెగిటివ్ గా వెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్ లో భూ హక్కు చట్టం గురించి పెద్ద చర్చ జరుగుతుంది అన్నమాట. ఈ చట్టం వల్ల భూములు పోతాయని ప్రతిపక్ష పార్టీలు, పోవు అని పాలకపక్షం అంటున్నాయి అన్నమాట. దీనిపై ఒక కొత్త యాంగిల్ అయితే ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు అదేంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చర్చ అయితే జరుగుతుంది అన్నమాట. ఈ చట్టం అమల్లోకి వస్తే తమ భూములు పోతాయనే సందేహంలో ప్రజల్లోనైతే ఉందన్నమాట. దీనిపై ప్రతిపక్ష
పార్టీలైన టీడీపీ జనసేన కూటమి పదే పదే భూములు పోతాయని, భూములపై హక్కులు కోల్పోతారని, భూములు అసలైన పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తుందన్నమాట. అంతేకాకుండా ప్రజల్లో ఒక ఆందోళన అయితే క్రియేట్ చేయడం జరిగింది. మరోవైపు పాలకపక్షం ఈ వాదనను అయితే కొట్టిపారేస్తుంది అన్నమాట. ఈ చట్టం వల్ల భూములకు అసలైన రక్షణ హక్కులు వస్తాయని, ఈ చట్టం కారణంగా భూముల విషయంలో అవకతవకలు, ఇతర భూములను కబ్జా చేయడం వంటివి ఈ చట్టం వల్ల కుదరదని అధికార పార్టీ అయితే చెప్తుందన్నమాట. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన 16 రిజిస్టర్ ఆఫీసులనైతే ప్రయోగాత్మకంగా అమలు చేయడం జరిగిందనమాట. దీనిపై ఏపీ రిజిస్టర్ కమిషనర్ ఈ మధ్య ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. స్థిరాస్తులు కొన్నవారికి ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులుగా జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అందుకే ఈ చట్టంపై వివాదం అయితే మొదలైంది. ఈ చట్టం ప్రకారం తమ భూముల విషయంలో అధికారులు ఏవైనా తప్పులు చేస్తే బాధితులు కోర్టుకు కాకుండా అధికారుల దగ్గరికే వెళ్లాల్సి ఉందని కొందరు లాయర్లు అయితే చెప్తున్నారన్నమాట. నిజానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనమాట. పారిశ్రామిక వేత్తలు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో భూముల వివాదాలను కోర్టులు కాకుండా ప్రభుత్వాలే పరిష్కరించేలా ఈ చట్టం తీసుకువచ్చిందని లాయర్లు అయితే చెప్తున్నారన్నమాట. దీని కారణంగా భూ వివాదాల్ని ప్రభుత్వ పరిధిలోని విఆర్ఓలు పరిష్కరిస్తారని చెబుతున్నారన్నమాట. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో భూములు లెక్కలు కాకుండా ఇప్పుడు సరికొత్తగా భూములను లెక్కించి వాటి సంబంధించిన పూర్తి వివరాలతో హక్కులైతే కల్పించడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చెప్తుందన్నమాట. అందువల్ల ఆ భూములు కబ్జా అయినా వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వం అయితే తీసుకుంటుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఈ చట్టం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నారన్నమాట. ఈ చట్టం అమల్లోకి వస్తే 99% భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ యజమానులకు భరోసా వస్తుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా వీళ్ళు మరో విషయం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ చట్టాన్ని మేము అమల్లోకి తెచ్చేది లేదని, అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లోనే ఈ చట్టం అమలైతే దాన్ని బట్టి మేము మా రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేస్తామని వాళ్ళే ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అనమాట. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూములపై యాజమాన్య హక్కులు ఉన్న వారి సంగతి అలా ఉంచితే హక్కులు లేని వారికి పెద్ద సమస్య అయితే ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే ఏపీలోని సొంత భూములు లేక చాలామంది పేదలు వేరువేరు ప్రాంతాల్లోనైతే నివాసం ఉంటున్నారన్నమాట. పేదరికం కారణంగా వారు అక్రమంగానే నివాసం ఉంటున్నారని చెప్పవచ్చు అనమాట. వారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టి ఇవ్వడం వంటి ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి అన్నమాట. అయితే ఈ చట్టం వస్తే భూమి లెక్కలు క్రమబద్ధీకరించే క్రమంలో వారు నివాసం ఉంటున్న భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని కొంతమంది అయితే చెప్తున్నారన్నమాట. అక్రమంగా ఉంటున్నారు కాబట్టి వారు ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి ఉండదని, అందువల్ల పేదవారు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని, వారికి నిల్వ నీరు లేకుండా పోతుందని, అసలు ఈ చట్టం ఎందుకు తీసుకువచ్చారని, ఇప్పుడున్న చట్టాలు సరిపోవని కొంతమంది అయితే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నారన్నమాట. ప్రతిపక్ష వాదనలతో ప్రజల్లోనైతే ఆందోళన అయితే పెరగడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారని గ్రహించిన సర్కారు ఈ చట్టం తేవట్లేదని ఇప్పుడు చెప్తుందన్నమాట. మరి ఇలాంటప్పుడు ప్రయోగాత్మకంగా దీన్ని ఎందుకు అమలు చేయడం జరిగింది, మొదటి నుంచే దీన్ని తిరస్కరించవచ్చు కదా అనే ప్రశ్నలు కూడా ప్రతిపక్ష పార్టీల నుండి అయితే వస్తుందన్నమాట. ఇలా ఈ చట్టం ఇప్పుడు ఏపీకి పెద్ద చర్చగా మారింది. పాలకపక్షం అలాగే ప్రతిపక్షాలకు తమదైన వాదనలోనైతే వినిపిస్తున్నారన్నమాట. ఇది ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా అనే అంశం పైన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లెక్కలేసుకుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.